హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవేళ కర్ణాటక ప్రీమియర్ లీగ్లో జరగబోయే మ్యాచ్ బెలగావి ప్యాంథర్స్ మరియు బెల్లారి టస్కర్స్. అయితే వీళ్ళిరువురు కూడా 3 మ్యాచ్లు ఆడి ఉన్నారు. బెలగావి ప్యాంథర్స్ వచ్చేసి టాప్ ఆర్డర్లో 3rd ప్లేస్లో ఉండగా, మరి బెల్లారి టస్కర్స్ వచ్చేసి అట్టడుగు స్థానం నుంచి 2nd స్థానంలో ఉన్నారు. సో మరి ఈ మ్యాచ్పై డ్రీమ్ లెవెల్లో బెట్ వేసినట్లయితే ఈ టీం నుంచి ఏ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి బెలగావి ప్యాంథర్స్ టాప్ 3 పొజిషన్లో ఉన్నది కాబట్టి, సో ఆ టీం నుంచే మ్యాక్సిమం ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో నేను మ్యాక్సిమం ప్లేయర్స్ ఆ టీం నుంచే తీసుకోదలుచుకున్నాను, అలాగే రిమైనింగ్ ప్లేయర్స్ బెల్లారి టస్కర్స్ నుంచి. ఇంకా టీం విషయానికి వస్తే, సో వికెట్ కీపర్ నుంచి నేను సీఎం గౌతమ్ని చూస్ చేసుకుంటున్నారు. అతని పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే చూసారా, పాయింట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కూడా ఇతని పాయింట్స్ 30+ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కాబట్టి నేను ఇతన్ని చూస్ చేసుకుంటున్నాను. ఇంకా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే లోకేష్ రాహుల్ అన్న అతను మేబీ మ్యాచ్లో ఉండే అవకాశం ఉంది, కానీ కాకపోతే నేను రిస్క్ చేయదలుచుకోలేదు. మనీష్ పాండేని నేను చూస్ చేసుకుంటున్నాను. లాస్ట్ మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అలాగే ఇక రోహన్ కదమ్ అంటే టాప్ ఆర్డర్లో ఫేస్ బ్యాటింగ్ చేస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే అంత పెద్దగా రాణించట్లేదు. సో అందువల్ల నేను అతను చూస్ చేసుకోవట్లేదు. సో కేబీ పవన్ని నేను చూస్ చేసుకుంటున్నాను, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్నే చూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 2020 మ్యాచ్లో మ్యాక్సిమం ఎప్పుడు కూడా టాప్ ఆర్డర్లో 5 బ్యాట్స్మెన్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మ్యాచ్ త్వరగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి అందరికీ బ్యాటింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా అలాగే అభినవ్ మనోహర్ను కూడా నేను చూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ ఎస్ రక్షిత్ని నేను చూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రౌండర్ విషయానికి వస్తే కే గౌతమ్ని అందరూ పొరపాటున చూస్ చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇతను ఇండియా రెడ్ టీంలో ఆల్రెడీ ప్లేయర్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆడే అవకాశం లేదు. సో అతన్ని మీరు చూస్ చేసుకోకండి. అమిత్ వర్మని చూస్ చేసుకోండి, ఇతను బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఇతన్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకా స్టువర్ట్ బిన్నీ విషయానికి వస్తే ప్రతి మ్యాచ్లో కూడా మినిమం వికెట్ టేకింగ్ అనే పర్ఫార్మెన్స్ చూస్తున్నాం, అలాగే బ్యాటింగ్లో కూడా 40+ రన్స్ చేస్తున్నారు. సో స్టువర్ట్ బిన్నీ ఇస్ ద కీ ప్లేయర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా స్టాలిన్ హోవర్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు, కాకపోతే లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అవ్వడం మనం చూస్తుంటాం. కాకపోతే ఇతను మంచి బ్యాట్స్మెన్ ప్లస్ బౌలర్ కాబట్టి ఇతను చూస్ చేసుకోవడం బెటర్ ఆల్రౌండర్ నుంచి. ఇంకా ఫైనల్గా బౌలింగ్ విషయానికి వస్తే శ్రీనాథ్ అరవింద్, ఇతను ఏంటంటే టీంకి క్యాప్టెన్ కాబట్టి, అలాగే ఫస్ట్ స్పెల్ బౌలర్ కాబట్టి, ఇలా ఫస్ట్ స్పెల్ బౌలర్లు డెత్ అవుట్స్ కూడా బౌలింగ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ వికెట్లు పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ స్పెల్ బౌలర్ని చూస్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా జహూర్ ఫరూక్కి కూడా మంచి బౌలర్, ఇతను కూడా ఫస్ట్ స్పెల్ బౌలింగ్ చేస్తారు. సో ఇతన్ని నేను చూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి కిషోర్ కామత్ని నేను చూస్ చేసుకుంటున్నాను. ప్రతి మ్యాచ్లో బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. తన దాకా బ్యాటింగ్ వచ్చినట్లయితే మినిమం 20-25 రన్స్ స్కోర్ చేస్తున్నారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మినిమం 1 వికెట్ అన్న తీసే అవకాశం ఉంది కాబట్టి బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ రెండిట్లో కూడా ప్రతిభను చూపించే వాళ్ళని మనం చూస్ చేసుకోవడం బెటర్. సో 2020 విషయానికి వస్తే రెండు విధాలుగానే ఉపయోగపడాలి కాబట్టి నేను ఇతన్ని చూస్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నా టీం వచ్చేసి చూసారా ఫ్రెండ్స్, ఇంకా బీటీ టీం నుంచి 5, ఇంకా బీబీ నుంచి 6 మెంబర్స్ నేను చూసుకుంటున్నాను. సో బెలగావి ప్యాంథర్స్ నుంచి నేను మ్యాక్సిమం ప్లేయర్స్ని చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇంకా మీకు క్యాప్టెన్ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే స్టువర్ట్ బిన్నీ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే అతన్ని మరి ఖచ్చితంగా క్యాప్టెన్గా చూస్ చేసుకోవడం బెటర్ నా ఒపీనియన్. మరి రిస్క్ చేయదలుచుకుంటే మీరు మార్చుకోండి, అది మీ ఇష్టం. సో నేనైతే అతనే చూస్ చేసుకున్నాను. ఇంకా వైస్ కెప్టెన్ విషయానికి వస్తే అమిత్ వర్మని నేను చూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ మైండ్లో సెకండ్ థాట్ ఏమైనా ఉన్నట్లయితే, మీరు ప్రివ్యూలో చూసినట్లయితే సి గౌతమ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు, అతన్ని వైస్ కెప్టెన్గా చూస్ చేసుకోవచ్చు. ఇంకా మనీష్ పాండేని కూడా మీరు వైస్ కెప్టెన్గా చూస్ చేసుకోవచ్చు, లేదా ఎస్ ఓవర్ వీళ్ళు రిమైనింగ్గా మనం చూస్ చేసుకోవచ్చు వైస్ కెప్టెన్ కింద. నా టీం అయితే ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రిడిక్టబుల్ టీమ్స్ లేదా ప్లేయర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎటువంటి సలహాలు సూచనలకైనా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.